క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు మీతో ఈ రీతిగా కలిసి ప్రభుని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవుడిచ్చిన ఈ మంచి సదవకాశంలో మనము కురింది మొదటి పత్రికని ధ్యానిస్తూ వస్తున్నాం గత దినాల్లో రెండు అధ్యాయాలని మనము ధ్యానం చేశాం దేవుని యొక్క అత్యున్నతమైన కృపలో మూడవ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం అనేకమైన సంఘపరమైన విశేషాంశాలని దైవ జ్ఞానాన్ని మనం ఇందులో చూస్తూ వస్తున్నాం ఈరోజు కూడా మూడో అధ్యాయంలోని అనేకమైన విశేషాంశాలని మనం ధ్యానం చేద్దాం మన తెలివికి బదులు దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించడానికి గనుక మనం తీర్మానం చేసుకుంటే మన జీవితం ఎంత వేరుగా ఉంటుందో ఈ కొరింది మొదటి పత్రిక ద్వారా మనం తెలుసుకుంటాం అధిక జనాభా అతిశయం సౌభాగ్యం తత్వజ్ఞానం అంతేకాకుండా భయంకరమైన అపవిత్రత కలిగిన కొరింథీ సంఘం ఎలా ప్రక్షాళన చేయబడిందో దైవ జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ఈ కొరిధి మొదటి పత్రిక తెలియచేసింది మన చార్లెస్ పి బ్రౌన్ డిక్షనరీ ప్రకారం తెలివి అంటే భౌతికమైన విషయాలకు సంబంధించింది అనని లౌకికత్వానికి సంబంధి సంబంధించిందని జ్ఞానం అంటే పర సంబంధమైనదని తత్వ సంబంధించిన విషయమని డిక్షనరీలో మనం చూస్తున్నాం ఈ దైవ సంబంధమైన జ్ఞానాత్మకమైన విషయాలని ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కొరంతి మూడవ అధ్యాయంలోనికి మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలోనికి మనం వచ్చాం మనము ధ్యానం చేద్దాం దయచేసి మనం చదువుదాం చూడండి సహోదరులరా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియూ క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకనూ శరీర వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయో కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా ఒకరు నేను పౌలు వాడను మరి ఒకరు నేను అప్పుల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా చిన్న ప్రార్థన చేసుకొని మనం ధ్యానం చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీ నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం గత దినాల నుండి వరుసగా మేము కొరింది మొదటి పత్రికను ధ్యానిస్తున్నాం సంఘానికి పరలోక సంబంధమైన నీ జ్ఞానాన్ని మీరు అందించడానికి ఇష్టపడుతున్నారు అందుకే వందనాలు నిలబడిన నీ దాసుడు మట్టివాడను ఒప్పుకుంటున్నాడు మీరే నీ వాక్య దర్శనంతో నింపండి మేమంతా నీ జ్ఞానాన్ని పొంది సంఘములో ఎలాగో నడుచుకున్న వలెనో ప్రమాణాలను మార్గ సూత్రాలను మీరు మాకు తెలియజేస్తున్నారు అందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి ఏసయ పరిశుద్ధ నామమున స్థుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ప్రిల్లర ఇప్పటి వరకు మనము రెండు అధ్యాయాలను ధ్యానం చేశాం జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఈ కొరంది పత్రికలో పదహారు అధ్యాయాలలో తెలియజేశాడు మొదటి అధ్యాయం పిలుపులోని జ్ఞానాన్ని చెప్పింది పిలుపులో ఉన్న ఏర్పాటు పిలుపులో ఉన్న సహవాసం పిలుపులో ఉన్న మహిమను మనం ఆలోచించాం మొదటి అధ్యాయం ప్రకారం ఆయన ఏర్పాటు నిమిత్తమై పిలిచాడని సహవాసం నిమిత్తమై పిలిచాడని మహిమ కొరకే మనల్ని పిలిచాడని మనం అర్థం చేసుకున్నాం రెండవ అధ్యాయము ఉపదేశాన్ని గురించిన జ్ఞానాన్ని గురించి మనం ధ్యానం చేశాం ఉపదేశం లేక సువార్త కేంద్రితం ఏమిటి మూడు ప్రముఖమైన విషయాలని మనం ధ్యానం చేశాం క్రీస్తు శిలువ మరణమే ప్రధానమైన కేంద్రితమని అది మరణమై ఉన్న విషయమని అది పరిశుద్ధాత్ముని ద్వారా బయలుపరచబడిన విషయమని మూడు విషయాలని మనం ధ్యానం చేశాం ఇప్పుడు మనం మూడో అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు ఆ తర్వాత ఆరు నుండి తొమ్మిది వచనాలు ఆ తర్వాత పది నుండి ఇరవై మూడు వచనాలు మూడు భాగాలుగా ఇక్కడ మనం ఈ మూడు అధ్యాయాన్ని విభజించుకోవచ్చు సంఘం ఏ రీతిగా ఉందో కాపరి విశ్వాసుల యొక్క బాధ్యత సేవా విధానం పరిచర్య ద్వారా మనం సాధించేది ఏమిటో లేక ఫలితాలు ఏమిటో సంఘము అందులోని విశ్వాసుల పాత్రలను తెలియజేసే రీతిగా మూడు భాగాలుగా మనము ఈ మూడు అధ్యాయాన్ని విభజించుకుంటే సంఘము ఒక కుటుంబము ఐదో వచనం వరకు ఆ విషయం చెప్పబడింది సంఘము ఒక పొలము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల వరకు ఆ విషయాన్ని తెలియజేశాడు పది నుండి ఇరవై మూడు వచనం వరకు కూడా సంఘము ఒక మందిరము అని తెలియజేశాడు కనుక కొరింది మొదటి పత్రిక ఈ మూడవ అధ్యాయంలో సంఘానికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు సంఘము అంటే ఏమిటో మూడు ప్రముఖమైన చిత్రాలను ఇక్కడ మనకు చూపిస్తున్నాడు సంఘాన్ని అధ్యాయంలో మూడు చిత్రాలతో పోల్చాడు మొట్టమొదటిది సంఘము ఒక కుటుంబము రెండు సంఘము ఒక పొలము మూడు సంఘము ఒక మందిరము ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం సంఘము ఒక కుటుంబము సంఘాన్ని కుటుంబంతో ఎందుకు పోల్చాడంటే ఎదుగుదల విషయాలలో కుటుంబాన్ని నమూనాగా చెబుతున్నాడు మొట్టమొదటి నుండి ఐదు వచనాలు మనం చూస్తే ఎదుగుదల ఎలా ఉంది మీలో సంఘమే ఒక కుటుంబము అని అనుకుంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆహారాన్ని భుజిస్తూ పానం చేసుకుంటూ తమ శరీరము ఏ రీతిగానైతే ఎదుగుదల వారు క్రమక్రమంగా ఎలా ఎదుగుతారో అదే రీతిగా సంఘం కూడా ఎదుగుతూ ఉందా అని ప్రశ్నించడానికి సంఘాన్ని ఒక కుటుంబంతో పోల్చాడు ప్రపంచంలో రెండు రకాలైన ప్రజలుంటారు ఒకరు రక్షింపబడినవారు మరొకరు రక్షింపబడనివారు ఇక రక్షింపబడిన వారిని మనం తీసుకుంటే ఇందులో కూడా రెండు రకాలుంటారు ఒకటి ఎదిగిన వారు రెండవది ఎదగని వారు ఎదిగిన వారు ఆత్మ చేత బోధింపబడుతూ వాక్యం చేత పోషింపబడుతూ ఎదుగుతారు అది దేవుడిచ్చే వనరులు అందుచేత మొదటి వచనం చూస్తే సహోదరులరా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను శరీర సంబంధులైన మనుషులని క్రీస్తునందు పసిబిడ్లే అని మీతో మాట్లాడవలసి వచ్చింది అంటే అర్థం మీరు ఎదగలేదు ఆత్మీయమైన మరగుజ్జుతనం మీలో ఏర్పడింది చాలాసార్లు కొన్ని మొక్కల్లో బోనసాయి మొక్కలు మనం చూస్తాం మర్రి చెట్టు ఎంతో పెద్దగా కనబడుతుంది కానీ బోనసాయి మొక్కల్లో మర్రి చెట్టు చాలా చిన్నదిగా అక్కడగా కనబడుతుంది ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఒకవేళ ఉంటూ ఉన్నా సంఘంలో చేర్చబడి ఉన్నా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా వనరులను వినియోగించుకోకుండా మరగుజ్జుగానే ఆత్మీయమైన ఈ మరగుజ్జుతనం ఒకవేళ నీలో ఉందేమోనని ఆనాడు ప్రశ్నించాడు ఈనాడు మనము ప్రశ్నించుకోవాలి అందుచేత మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు ఇంకా ఎదుగుదల లేనివారుగానే ఉన్నారు అంటాడు ఆ పొసులైన పౌలు ఎదుగుదలకు క్రియలే నిదర్శనం అంటే ఒకడు ఇంకా పాకుతూ ఉంటే వాడు ఎదగలేదని అర్థం చాలాసార్లు మనము నిలబడాలి మనము నడవాలి మనం పరిగెత్తాలి మన గొంతులు వేయాలి అది ఎదుగుదలలోని క్రమం ఆహార పదార్థాలలో మార్పు వస్తుంది ఎదిగే వారిలో శరీర పరిణామంలో మార్పు వస్తుంది ఎదిగేవారిలో ఎప్పుడు ఉయ్యాల తొట్లో ఉండరు కదా అంటే ఎప్పుడు ఉయ్యాల తొట్టులో ఉన్నావంటే నీకేదో లోపం ఉందని ఎదుగుదలలో ఏదో అవరోధం కలిగిందని అర్థమవుతుంది కదా అంటే ఉండవలసిన మనలో ఉండవలసిన లక్షణాలు క్రియలను బట్టి మనకు తెలుస్తుంది ఆలోచన సరళినిలో మార్పు వస్తుంది ఎదుగుతున్నప్పుడు సాంఘిక దృష్టిలో మార్పు వస్తుంది సంఘంలో ఉన్న ప్రజలతో మనం నడుచుకునే స్థితి ఇది కూడా ఎదుగుతున్న కొల్లి మార్పు వస్తుంది భాషలో మన యొక్క నడతలో మార్పు వస్తుంది ఎదుగుదలకు ఇవన్నీ కూడా నిదర్శనం యేసు ప్రభులో నిజంగా నడుస్తున్నారా అలా అయితే నీ నడతలో మార్పు ఉంటుంది యేసు ప్రభుత్వం నిరంతరం మాట్లాడుతున్నారా అయితే నీ భాషలో మార్పు ఉంటుంది యేసు ప్రభుత్వం నిరంతరం సహవాసం చేస్తున్నారా సాంఘిక దృష్టిలో మార్పు వస్తుంది యేసు ప్రభు వాక్యాన్ని ప్రతిదినం చదువుతున్నారా నీ ఆలోచన సరళిలో మార్పు వస్తుంది అంతేకాకుండా ఆత్మీయమైన నీ ఇన్నర్ పర్సనాలిటీ నీ ఇండి ిటీ నీ యొక్క అంతరంగ పురుషుడు దినదనాభివృద్ధి పొందుతున్నాడు తీసుకునే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది ఇదే విషయాన్ని అపోస్తైన పౌలు హెబ్రీలకు కొంచెం కఠినంగానే చెప్పాడు హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మనం చదివితే పదకొండవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నావు కానీ మీ వినుటకు మందులైనందున వాటిని విసిద్ధపరచుట కష్టం మీరు అసలు వినడం లేదు దేవుని వాక్యం వినపక వినకపోతే దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే మీరు ఎలా ఎదుగుతారు మీరు వినడం లేదు మందులేరి రెండోది కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు దేవోక్తులలో మూలపాఠాలను మీరు మళ్ళీ బోధించాలా అన్నాడు అంటే ఎన్ని సంవత్సరాలైంది యేసుప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది సంఘంలో చేర్చబడి ఎన్ని సంవత్సరాలైంది దేవుని వాక్కు నీ చేతులకు వచ్చి బైబిల్ గ్రంథాన్ని నువ్వు కనుగొని నువ్వు ఇంకా ఏ విషయాలు నేర్చుకున్నావు నువ్వు ఎంత ఎంతమంది ప్రవక్తలు తెలుసు ఎంతమంది రాజులు తెలుసు ఎంతమంది న్యాయాధిపతులు తెలుసు ఎంతమంది ప్రవక్తలు తెలుసు ఇజ్రాయేలీల యొక్క జనాంగాన్ని దేవుడు ఏ రీతిగా నడిపించాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన చేసిన ఏంటి ఆయన చెప్పిన ఉపమానాలు ఏంటి అనేక మంది బిడ్డల ద్వారా దేవుడు రాయించిన పుస్తకాలు ఏ సందర్భంలో ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా వ్రాయబడ్డాయి ఈ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నామా కేవలం ఎదగకుండా అలాగే ఉన్నామా ఎన్ని సంవత్సరాలైంది మీరు పాలు తాగవలసిన వారుగానే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినదగింది కాదు ఎక్కువ మంది బైబిల్లో ప్రవక్తల గ్రంథాలు చదవరు ఎక్కువ మంది చరిత్రాత్మకమైన గ్రంథాలు చదవరు కేవలం ఏదో బైబిల్ని ఇలా మజ్జిగ తీసి ఒక కీర్తన చదవడమో లాటరీలాగా చదవడమో ఇలాగే చేస్తుంటారు తప్ప ఎన్ని సంవత్సరాలంది బైబుల్ని ఆమూలాగ్రం ఈ చివరి నుండి ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారైనా చదవగలిగేవా ఒక్కసారైనా వచ్చిన వచ్చిన పరంగా స్టడీ బైబుల్ను దగ్గర పెట్టుకొని లేక అద్భుతమైన దేవుని దాసుల యొక్క వర్తమానాలను దగ్గర పెట్టుకొని దానికి సంబంధించిన మెటీరియల్ని దగ్గర పెట్టుకొని స్టడీ మెటీరియల్ దగ్గర పెట్టుకొని నువ్వు దాన్ని ధ్యానం చేసావా ఒక్కసారైనా నీ జీవితంలో దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం ఎంత ఉంది కొరంతీలను అడుగుతున్నాడు ఇక్కడ హెబ్రిల్ను కూడా అది అడుగుతున్నాడు మీరు పాలు తాగవలసిన వారుగా ఉన్నారు తప్ప బలమైన ఆహారం అసలు తినేలా లేరు పాలు తాగువారు శిశువే ఇంకా పాలు తాగుతున్నావా విశ్వాసము బాప్తిష్మము నిరీక్షణ రక్షణ వీటిని గురించే నీకు చెప్పాలా అంటే అర్థం ఇంకా మూలపాఠాలే మీకు బోధించే అలా ఉన్నారు పాలు తాగేవారు శిశువే మీరు అలాగే ఉన్నారు అనుభవం లేదు అందుకని ఇక్కడ చెప్పాడు నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడిగా ఉన్నాడు మనమందరం అనుభవ జ్ఞానం పొందాలి ఎలా వస్తుంది ఎలా తెలుస్తుంది అందుకే ఐదు పద్నాలుగులో హెబ్రి పత్రికలు రాశాడు వయస్సు వచ్చిన వారు అంటే నిజంగా కనుక దేవునిలో వయసు వచ్చి ఉంటే ఎలాంటి పరిణతి ఉంటుందో ఇక్కడ చెబుతున్నాడు అభ్యాసము చేత ప్రతి దినము కూడా ఈ వాక్యం అనే పాలు తాగుతూ ఉంటే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు అంటే వాక్యమనే పాలు వాక్యమనే ఆహారం ప్రతి దిన నువ్వు పుచ్చుకోవటం వలన నీవు బలం పొందుతావు అభ్యాసం చేసుకోవాలంట మన జ్ఞానేంద్రియాలకు అంటే దేవుడు మనకిచ్చిన ఈ చర్మేంద్రియాలు వీటిలో మనము దేవునికి సంబంధించిన విషయాలలో లేక ఎదుగుదలకు విషయాలలో మనం అభ్యాసము చేయుట చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు మన జ్ఞానేంద్రియాలు వాక్య విషయంలో ఎదుగుదల విషయంలో మనము సాధకం చేయాలి చాలామంది శరీర సంబంధమైన సాధకం ఎక్కువగా చేస్తారు ఆపోసైన పౌలు కూడా తిమోతికి రాస్తూ ఇలా చెప్పాడు నాలుగవ అధ్యాయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం శరీర సంబంధమైన கொஞ்சம் மட்டுக்கே பிரயோஜனக்கரம் పొద్దున్నే లేచి ఎన్నో విధాలుగా శరీరం మరి బద్ధకానికి గురవ్వకుండా లేకపోతే ఫ్యాట్ కొవ్వు పెరగకుండా మన శరీరంలో చక్కని ఒక సరళత లేక చక్కని ఆరోగ్యం మనం కలిగి ఉండాలనే ఉద్దేశంతో శరీర సంబంధమైన సాధకం చాలామంది చేస్తుంటారు ఇది కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో రాబోయే జీవం విషయంలో అది ప్రయోజనకరమైనది అలాంటి ప్రయోజనకరమైన దైవభక్తిని సాధకం చేసుకో హెబ్రిలరా మీరు అభ్యాసం చేయండి మీరు సాధన చేయండి అంతేకాదు మీ జ్ఞానేంద్రియాలకు అది అలవాటై ఉండాలి అని చెప్పాడు అందుచేతనే రెండవ వచనంలో గుర్తు చేశాడు కొరెందీలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు మేము పాలతోనే పెంచాను అన్నంతో కాదు ఎందుకంటే మీరు దాన్ని జీర్ణించుకునే ఆత్మీయమైన అనుభవంలోనికి రాలేదని అందుచేత సంఘం ఒక కుటుంబము అని ఎరిగి ఎదగాలి వనరుల్ని వినియోగించుకోవాలి ఒక కుటుంబంగా సంఘం ఏ రీతిగానైతే ఎదుగుతుందో కుటుంబం అలా సంఘం ఉండాలి కానీ మూడవ వచనంలో అంటాడు అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై రీతిగానే నడుచుకుంటున్నారు మీరు మీలో అసూయలు పెరిగిపోయాయి నాయక పోటీ పెరిగిపోయింది అంతే కదా గ్రూపిజం పెరిగిపోయింది కలహాలు ఎక్కువగా ఉన్నాయి ఎదగని శిశువులు పిల్లలు అలా గొడవ పడుతుంటారు మీరు ఎప్పుడైనా పిల్లల్ని పరిశీలన చేస్తే వాళ్ళు చిన్న చిన్న గొడవల్లో మా నాన్న చాలా గొప్ప మా నాన్న ఎంత జీతం పొందుతున్నాడో తెలుసా మా నాన్న ఎలాంటి హోదాలో ఉంటాడో తెలుసా మా నాన్న అయితేనా అలా అంటూ తమ గురి వాళ్ళ నాన్నల గురించి వాళ్ళు గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటారు కూడా మీరు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఇక్కడ చూడండి అక్కడ వచ్చిన వాళ్ళు మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుంటున్నారు పిల్లల మీరు ఇంకా ఎదగలేదు ఈనాడు ఫేవరిజం లేక ఈనాడు గ్రూపిజం ఈనాడు పోటీ ఈనాడు క్యాస్టిజం వచ్చిందంటే మీరు పసిపిల్లలా ఎదిగినోళ్ళ ప్రస్తుతం మనం కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి సంఘాల దృష్ట్యా చూస్తే ఫేవరిజం ఎక్కువగా ఉంది గ్రూపిజం ఎక్కువగా ఉంది క్యాస్టిజం ఎక్కువగా ఉంది ఇలాంటి పరిణామాలు పరిస్థితుల్లో అపోస్ పౌలు కొరింతీయులకు ఏ సందేశమైతే చెప్పాడో భారతదేశంలో ఉన్న ప్రస్తుతం మన సంఘాల పరిణామం కూడా మీరు శరీర సంబంధులా లేక ఆత్మ సంబంధులా అని అడిగాడు ఇక్కడ అందుకని మూడవ వచ్చిన అంటాడు మీరు శరీర సంబంధులైతే ఈ రీతిగా ఉంటారు వాక్యం ఎరిగి ఉంటే దేవుని రక్తం మీలో ఉంటే ఆత్మ కనుక మిమ్మల్ని నడిపిస్తే మీరు ఇలా ఉంటారా ఎదుగుదలకు దేవుడు మనకిచ్చిన మూడు వనరులు ఉన్నాయి అందులో వాక్యం ఒకటి దేవుని రక్తం ఒకటి దేవుని యొక్క ఆత్మ అందుచేత వాక్యం ద్వారా నిరంతరము మనం ఎదుగుతూ ఉంటాం అంతేకాదు దేవుని రక్తం నిరంతరం దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉన్నామో మన జీవితాలను క్షాణం చేస్తూ నిరంతరం మనం నడిపించడానికి ఎదగడానికి దోహద మూడవది దేవుని ఆత్మ ద్వారా చాలామంది అందుకనే నాలుగవ వచ్చిన వాళ్ళు అన్నాడు నేను పౌలు వాడనని ఒకడు నేను అప్పుల్లో వాడనని ఒకడు చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన వారు కారా? అంటే ఈ రీతిగా మీరు అందుకనే గతంలో కూడా ఈ మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తే పన్నెండవ వచనంలో ఆ విషయాన్ని మళ్ళీ ఎత్తాడు మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు అప్పుల్లో వాడను మరి ఒకటి క్యాఫా వాడను ఇంకొకటి నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు కదా అలాంటి గ్రూపిజం అలాంటి ఫేవరీజం కనుక ఉంటే ప్రకృతి సంబంధమైన మనుషులు మనుషులు కరా అక్కడ జవాబే మళ్ళీ గుర్తు చేస్తున్నాను పౌలు మీకోసం సిలువ వేయబడ్డా మీరు అనుకుంటున్న మీ యొక్క కాపరి మీకోసం సెలివేయబడ్డా లేక మిమ్మల్ని బాప్తిసం ఈ మీకు పౌలు ఒకవేళ ఇచ్చి ఉండొచ్చేమో కానీ ఏ నామంలో బాప్తీసం ఇచ్చారు పౌలు నామంలో బాప్త్యసం పొందారా మీరు అని అడిగాడు అదే జవాబు క్రీస్తు విభజింపబడ్డా పౌలు ప్రకటించేది అపోల్లో ప్రకటించేది కేఫా ప్రకటించేది మేము ప్రకటించేది ఒకే క్రీస్తునే కదా కనుక ఈనాడు మీరు గమనిస్తే ఇలాంటి ఫేవరిజం మరి కుటుంబ కలహాలు ఎందుకు వాళ్ళలో వేర్పాటు వాదం వచ్చింది వాళ్ళు ఇంకా ఎదగలేదు పసిపిల్లలుగా ఉన్నారు దేవుని వాక్యం చేత నిజంగా ఎదిగితే మన జీవితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటాం అందుకని ఐదవ వచనంలో ఇలా అన్నాడు అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఎంత చక్కగా చెబుతున్నాడు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి పౌలెవడు అప్పుల్లో ఎవడు కేఫా ఎవడు బర్ణబాయ్ ఎవడు పాల్సన్ ఎవడు అందరూ పరిచారకులే కదా పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు మీకు ఇక్కడ నియమింపబడిన అప్పుల్లో ఎవడు స్థాపించిన పౌలెవడు అందరూ పరిచారకులే ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి అందుచేత వారి ద్వారా మీరు విశ్వాసం పొందారు అంటే దేవుని మాటల్ని దేవుడు వారి ద్వారా పంపించాడు కుటుంబంలో తండ్రి తల్లి బిడ్డలు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా మనము ఎదుగుదల కలిగిన వారముగా మనం ఉండాలని ఇక్కడ గుర్తు చేశాడు ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం అప్పోస్థైన పౌలు సంఘాల ఎడల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడో ఒక నమూనాని ఇప్పుడు నేను చూపించాలి కుటుంబంలో తండ్రి తల్లి బిడ్డలు ఉన్నట్లే అప్పోస్టైన పౌలు అంటున్నాడు నేను తండ్రిగా ఉన్నాను అని గుర్తు చేశాడు కొరింతీయ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేక మంది లేరు చూసారు ఎంత చక్కగా చెప్పాడో నేను తండ్రిగా మిమ్మల్ని కన్నాను అని అంటున్నాడు చూడండి నా మాట కూడా పదహారు వచనంలో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారు ఉండవల్లని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఈ మాటను బట్టి ఉపదేశకులు పదివేల మంది ఉన్న తండ్రి అక్కడే కదా కదా ఆ బాధ్యత ప్రభు నా మీద పెట్టాడు కనుక నేను సువార్థ వలన మిమ్మల్ని కన్నాను తండ్రులు అనేక మంది ఉండరు కదా కనుక ఒక కుటుంబం పోలి ఉంటే సంఘం నేను తండ్రిగా ఉన్నాను అనేక మంది మీకు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉండొచ్చు ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తిస్తున్నారని తెలుసుకోవాలి అంతేకాదు ఏసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని ఎలా తండ్రి అయ్యాను నేను ఆధ్యాత్మికంగా ఏసు ప్రభు రక్తము ద్వారా వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మనల్ని ఎలా కన్నాడో యాకోపు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆ మాట యేసు ప్రభువు కూడా నమూనా మనంగా తీసుకోవాలి చదవండి అక్కడ యాకో పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇలా ఉంది ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనిను అనుంది అంటే అర్థం యేసు ప్రభు మనల్ని కన్నాడు అదే రీతిగా ఆధ్యాత్మికంగా స్వార్థ విషయంలో నేను మిమ్మల్ని కన్నాను అంతేకాదు మీరు నన్ను పోలి నడుచుకోండి అని మేము బతిమాలుకుంటున్నాను అంటే తండ్రిగా తల్లిగా సహోదరుడిగా మనము కుటుంబాల్లో ఉండాలి సహజంగా కుటుంబ వ్యవస్థ అది అది తల్లిగా ఎలా ఉండాలి తండ్రిగా ఎలా ఉండాలి సహోదరులకు ఎలా ఉండాలో ఒక నమూనాను కూడా ఆ పోస్తున్న పౌలిచ్చాడు అయితే తెస్సులోనికి పత్రికకు ఆ విషయాన్ని రాశాడు ఒకసారి ఆ నమూనాలు మనం చూద్దాం సంఘంలో కూడా మనమందరం అదే రీతిగా ఉండాలని లేఖనం మనకి సెలవిస్తుంది తెస్లోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొట్టమొదటిది తల్లిలా ఎలా దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడ మనం చూస్తాం పౌలు శీల తిమోతి లూక తెస్సలోకైకి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఎలా ప్రవర్తించారో సంఘంలో కూడా దైవజనులు ఒకరికొకరు ఏ రీతిగా ఉంటారో దైవజనులు సంఘమేడలు ఎలా ఉంటారో అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది మొట్టమొదటి నమూనా కుటుంబంలోని మొట్టమొదటి నమూనా తల్లి ఇక్కడ చూస్తే చదివితే వచనం అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటుంది సహజంగా మీరు గమనిస్తే కుటుంబ వ్యవస్థలో ఒక తల్లి తన బిడ్డల్ని గారవించునట్లుగా అంటే అర్థం తల్లికి బిడ్డకి మధ్య అత్యద్భుతమైన సంబంధం ఉంటుంది అలాంటి సంబంధాన్ని మేము కలిగి ఉన్నాం తల్లి స్పర్శ బిడ్డ ఎరుగుంటుంది తల్లి యొక్క భాష బిడ్డ ఎరుగుంటుంది తల్లి యొక్క ఆకారం బిడ్డ ఎరుగుంటుంది అందుచేత ఆకారంతో మొదలవుతుంది మానసిక శాస్త్రం ప్రకారం ఆకారం మారితే బిడ్డ ఏడుస్తుంది ఆ తర్వాత స్పర్శ గుర్తుపడుతుంది స్పర్శ మారితే బిడ్డ ఏడుస్తుంది ఆ తర్వాత తల్లి మాట ఆ బిడ్డ గుర్తిస్తుంది అందుచేత ఎక్కడ నుండి కేక వేసినా వెంటనే తన ఏడుపు ఆపుతుంది గమనించారా ప్రభు యొక్క ఆకారం లేక ఆయన యొక్క స్పర్శ ఆయన మాట ఆయన యొక్క ఉనికి మన భాషలో అది మనం ఎరిగి ఉండాలి అలా ఎరిగి ఉన్నారా కాపరులు కూడా లేక పెద్దలు కూడా సంఘం ఏడల తల్లిలా అలాగా పాత్రను మీరు పోషిస్తున్న స్తన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డల్ని గౌరవించినట్లు మీ మధ్య మేము సాధువులుగా ఉంటుమి అందుకనే అక్కడ మీరు చాలా ప్రియంగా ఉన్నారు కనుక ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడితేమే అన్నాడు ఒక తల్లి తన బిడ్డ కోసం మరి పచ్చం చేసినట్లు ఒక బిడ్డ కోసం నవమాసాలు మోసినట్లు మేము కూడా మీ ఎడలు అలా ఉన్నాం ఎంత అద్భుతమైన పాత్రని అక్కడ గుర్తు చేశాడు ఒక కుటుంబంలో తల్లిలా ఎలా ఉండాలో అన్న విషయాన్ని గుర్తు చేశాడు రెండవది తండ్రి ఏసయ కూడా తల్లిలాగానే అలాగా ఆదరిస్తాడని ఎశయ్య గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూస్తాం దేవుడు కూడా మన ఎడల అలాంటి ప్రేమని వ్యక్తపరుస్తాడు చూడండి అక్కడ మాట ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను చూసారు ఎంత అద్భుతమైన నమూనా సంఘంలో కాపురలు లేక పెద్దలు బిడ్డల ఎడలు ఎలా ఉండాలో ఏసయ్య ముందుగానే నమూనాగా మనల్ని తల్లిలా ఆయన ఆదరిస్తాను అని అన్నాడు రెండవది తండ్రిగా తెసరానికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనం చదివితే మా ప్రయాస మా కష్టం మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేస్తూ మీకు దేవుని స్వార్థను ప్రకటించేటిమి మేము విశ్వాసులైన మీదుటి ఎంత భక్తిగా నీతిగా అనింద్యంగా ప్రవర్తించామో దానికి మీరే సాక్షులు దేవుడు సాక్షి తన రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలుచుకున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమించుచు తండ్రి తన బిడ్డల ఏడలా నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకొంటిమి ఎంత అద్భుతమైన నమూనా అంటే తండ్రిలాగా మేము ఉన్నాం ఎలాగా ప్రయాసంతో కష్టపడి రాత్రింబగలు శ్రమపడి జీవనం చేసుకుంటూ మీకు నేను స్వార్థ ప్రకటించాము కనుక కాపర్లు లేక పెద్దలు ఏ రీతిగా మరి సంఘం ఏడలా కష్టపడాలో చెప్పాడు అంతేకాదు భక్తిగా నీతిగా అనింద్యంగా మీ ఎదుట మేము ఒక తండ్రిలా ప్రవర్తించాం నమూనాగా మేము ఉన్నాం అంతేకాదు తండ్రి చేసే పనులు అక్కడ చెప్పాడు ధైర్యపరచుచు హెచ్చరించుచు ఇస్తూ తండ్రి తమ బిడ్డలే నడుచుకున్న రీతిగా మీలో మేము అలా నడుచుకున్నాం అని అన్నాడు ఎంత అద్భుతమైన నమూనా నిజంగా యేసుప్రభువు కూడా మనకు అలాంటి అద్భుతమైన నమూనా ఇచ్చాడు అదే నమూనా పౌలు శీల తిమోతి లూకాలు కూడా అనుసరిస్తున్నట్లు మనకు అర్థమైంది యేసుప్రభు ఏమన్నాడు కొరింతిలుగు రాసిన రెండో పత్రిక అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో నేను వారిలో నివసించి సంచరింతను వారి దేవుడిన ఎందును వారు నాకు ప్రజలే ఎందురు గనుక మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండండి అపవిత్రమైనది ముట్టకడని ప్రభు సెలవిస్తున్నాడు కదా నేను మిమ్మల్ని చేర్చుకుందును నేను మీకు ఎందును మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎందురు చూసారా యేసు ప్రభు యొక్క అత్యద్భుతమైన నమూనానే పౌలు శీలా తిమోతి లూకాలు కొరింతి ఏడలో కూడా తెస్లోనికి కూడా అలా ప్రతి సంఘం ఏడల వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం అద్భుతమైన నమూనా సంఘాల్లో కనిపించాలి అది ఒక కుటుంబము తల్లిగా తండ్రిగా మూడవది సహోదరులుగా ఇక్కడ కూడా చూద్దాం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి కావున సహోదరులరా మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘాలని పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్లే శ్రమలు మీరును మీ సొంత దేశాల్లో అనుభవిస్తూ ఉన్నారు అని అన్నాడు నిజమే కదా యోదయలో క్రీస్తు యేసు బిడ్డలు ఏ విధంగానైతే శ్రమలు పడుకున్నారో మీరు కూడా అలాంటి శ్రమల్ని ఎక్కడ మీ స్థానికంగా కూడా మీరు అనుభవిస్తున్నారు అంటే అర్థం మేము కూడా అలా అనుభవించాం మమ్మును మీరు పోలి ఉన్నారు ఎంత అద్భుతమైన నమూనా ఈ నమూనాను కూడా ప్రభువు నుండే వారు తీసుకున్నారు తెలుసు కదా మీకు ఆ మాట హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చదివితే యేసు ప్రభు కూడా సహోదరుడుగా ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి రావాల్సి వచ్చింది కావున ప్రజల పాపాలకు పరిహారం కలుగజేయడానికి దేవుని సంబంధమైన కార్యములో కనికరము నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చినాం ఈ నమూనానే అపసరైన పౌలు శీల తిమోతి లూకాలు అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు దేవుని బిడ్డలారా ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి సంఘం అనేది ఒక అద్భుతమైన కుటుంబం ఈ కుటుంబంలో తల్లి తండ్రి అందరూ సహోదరి సహోదరులకు ఎలా ఉన్నారో మనమందరం కూడా అలా ఉండాలని ఏ తల్లిలా తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును సంకర్ ఎత్తుకొని కాపాడును ఏసయ్యా నిజమే కదా ఆయన తల్లిలా తండ్రిలా సహోదరులా ఎలాగైతే తల్లిలా ఆదరించాడో తండ్రిలా హెచ్చరించుతూ సాక్ష్యం చుతూ ధైర్యం ఇచ్చాడో సహోదరుల శ్రమలు అనుభవించాడో మనం కూడా అదే రీతిగా సంఘములో ఒక కుటుంబంలా ఉండాలని అపోసరైన పౌలు కొరెంతీలుపు రాశాడు ఈనాడు మనకు కూడా అద్భుతమైన సందేశం మనమందరం ఇలా ఉంటున్నామా సంఘమంతా ఒక కుటుంబముగా క్రీస్తు యొక్క ప్రేమలో క్రీస్తు యొక్క కృపలో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలో మనమందరం కూడా ఒకరినొకరు ఆదరించుకోవడంలో ఒకరినొకరు హెచ్చరించుకోవడంలో ఒకరినొకరు సాక్ష్యమించుకోవడంలో మనం అలా ఉండగలుగుతున్నామా ఈ విషయాన్ని మనం కూడా ఎరిగిన వారమై ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పౌలు మొట్టమొదటి విషయాన్ని సంఘము ఒక కుటుంబము రీతిగా మనం కూడా సంఘము ఒక కుటుంబము అని ఎరిగిన వారమై కుటుంబంలో సభ్యులు ఎలాగైతే మసులుతారో ఎదుగుతారో వారు అభివృద్ధి చెందుతారో అదే రీతిగా మనం కూడా అభివృద్ధి చెందాలని లేఖనం మనం సెలవిస్తుంది ఈ మూడవ అధ్యాయంలో మొట్టమొదటిది సంఘము ఒక కుటుంబము కు ఇది అభివృద్ధికి సాదృశ్యం మనం కూడా సంఘంలో అభివృద్ధి చెందుదాం దేవుని వాక్యంతో దేవుని ఆత్మతో దేవుని రక్తంతో ఆలాగున మనం అభివృద్ధి చెందడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ నడిపించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నేను ఆమెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం సంఘం ఒక కుటుంబంగా మీరు తెలియచెప్పారు అవును ప్రభువ ఈ మా కుటుంబానికి మీరు ఎలాగ తండ్రిగా తల్లిగా సహోదరుడిగా ఉన్నారో మేము కూడా సంఘాలలో ప్రభువ అనేక మందికి మాదిరికరంగా తండ్రిలా తల్లిలా సహోదరులా ఒకరిడలో ఏడలో ఒకరము ప్రభు గౌరవంతోనూ ఆత్మ అనుభవంతోను భేదములు లేక కలహములు లేక ఒక్క కుటుంబంగా మేము ఉండునట్లుగా సార్వత్రిక కుటుంబముగా ప్రభువ మేము ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచుమని ఈ యొక్క సార్వత్రిక సంఘము అనబడిన ఈ కుటుంబాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మాతో మీరు నిరంతరం యజమానిగా తండ్రిగా మీరు మాట్లాడుతూ మాకు నేర్పిస్తున్న జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడు ఏసయ్య పరిశుద్ధ నామమున స్థుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ